హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి జూ పార్క్ ఇది ఇడ సెక్యూరిటీ చెక్ అవుతది ఇడ సెక్యూరిటీ చెక్ అవ్వగానే ఎంట్రన్స్ లలనే ఇగ మనకి 5th రాశరు 5th తర్వాత ఏం రాశరు తెలువదు ఇడైతే ఇట్లా మొత్తం ఇది చేసి ఉంటది అండ్ జూ పార్క్ లో ఎంటర్ అవ్వగానే చాలా మంది స్ట్రైట్ వెళ్ళిపోతారు అది స్ట్రైట్ కాదు మనం లెఫ్ట్ వెళ్ళాలి లెఫ్ట్ వెళ్తే ఈ రోడ్ వెళ్ళాలి మనం ఈ రోడ్ వెళ్తే మనకు కొన్ని వస్తాయి చాలా మంది ఏం చేస్తారంటే ఇగో వీళ్ళందరూ చూడరు చక్కగా వెళ్తారు చక్కగా వెళ్ళొద్దు యాక్చువల్లీ ఒకవేళ వస్తే ఈ వ్లాగ్ని ఫాలో అయ్యి వస్తే మాత్రం డెఫినెట్లీ ఫాలో అవ్వండి అండ్ ఇది వచ్చేసి మనం ఎట్లా వెళ్ళాలంటే ఈ లెఫ్ట్కి వెళ్ళాలి ఇక్కడ ఫిషింగ్ అవన్నీ ఉంటాయి అవన్నీ చూసుకొని పోవాలి మనం కోవిడ్ సిచ్యువేషన్లో అలా చాలామంది వస్తారా రారా ఆ పార్కులలో జూ పార్కులలో ఎవరు ఉండకపోవచ్చు అనుకున్నా కానీ పిచ్చ పిచ్చగా వచ్చారు పబ్లిక్ అయితే నార్మల్ టైం కన్నా కోవిడ్ టైంలలో చాలామంది వచ్చారు చాలా ప్లేసెస్ అయితే బంద్ చేసేసారు ఈటింగ్ పాయింట్ పిల్లలంతా ఆడుకోవడానికి అందరు ఫ్యామిలీ అందరు చాలామంది ఫ్యామిలీస్ కూర్చొని తింటున్నారు అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఈసీగా గీసీ అంతా మంచి చేసుకున్నారు సో ఈడొకటి ఉంది ఏంటంటే ఇవి 7 ఉన్నాయి పెద్ద తాంబేలు అంట ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేస్తే ఇది ఒక టైప్ మంకీ అంట ఇది వచ్చేసి అక్కడ మూలకు వస్తుంది కనిపిస్తుందో లేదా అని అక్కడ మూలకు వచ్చేసి చాలా తాంబేలు ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి అవన్నీ వాళ్ళు వచ్చి ఫుడ్ వేసారు ఫుడ్ తినడాని కోసం మొత్తం ఇట్లా అన్నీ లేచొచ్చాయి ఇక్కడ వచ్చేసి ప్రైమేట్ పార్క్ అంట సో ప్రైమేట్ పార్క్ మళ్ళా అక్కడికి వెళ్ళాక మళ్ళా కలుద్దాం ఇక్కడ ఎంటర్ అవుతుంటేనే ఈ ఇక్కడ గొర్రెలు ఇక్కడ మళ్ళా ఇక్కడ వెళ్తే మనకి ఒరిజినలీ కాదు ఉత్తగా మామూలుగా అట్లా డైనోసార్ చేసి పెట్టారు ఇక చూడరాగా కనిపిస్తుందా ఉత్తుతాయి
ఒరిజినల్ కాదు వీడ రాశిరు మొత్తం ఇక్కడ చాలా డైనోసార్స్ని చేసి పెట్టారు సో ఇది నేను జూమ్ చేసి చూపెడతలేను ఎందుకంటే జూమ్ చేస్తే మాత్రం వీడియో అస్సలు క్లారిటీ ఉండదు మొత్తం ఇదిగా ఉంటుంది కాబట్టి నేను జూమ్ చేస్తలేను చూడండి వానం అంతా భలే ఉంది కదా ఇక్కడ వచ్చేసి హార్నా డైనోసార్ అంట మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అస్సలు చదవద్దు ఎందుకంటే మన ఇంగ్లీష్ విన్నారు అంటే కదా ఇక మళ్ళీ అక్కడ ఇంకా చాలా టైప్ ఆఫ్ డైనోసార్ చేసి పెట్టారు నేను ఎందుకు రన్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా వీడియో చేస్తూ ఉంటా అంటే హోల్ జూ పార్క్ని వన్ వీడియోలోనే స్టోర్ చేయాలని మిరాలం పార్క్ అంట మిరాలం పార్క్ ఏంటో ఒకసారి అడుగుదాం క్యా అయ్యాడా ఏమని టికెట్ లేకదా క్యా ఇదే బోటింగ్ కిస్తీ కిస్తీ పానీ కా మతలబ్ ఖాళీ మే పానీ మే బోట్ చలానే కి బోట్ మే బైట్ కే ఘుమ్నే కా చలానే కా ఇక్కడ బోటింగ్ ఉంటదా అంట ఇగో ఇది మిరాలం ట్యాంక్ బోటింగ్ అంట మరి నేను ఎప్పుడు వచ్చినా వస్తే ఎప్పుడు నేను ట్రై చేయలేదు సో ఇప్పుడు ట్రై చేస్తున్నా ఎందుకంటే వీడియో తీస్తున్నా కాబట్టి ఇక్కడ ఉన్నాయి అన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పాలి కాబట్టి మీకు దానికోసం ఈ టికెట్ తీసుకున్నా టికెట్ వచ్చేసి 50 రూపాయలు సో వెళ్దాం లోపలికి టికెట్ తీసుకొని అయితే పోతున్నా లోపల అక్కడ ఎవ్వరు లేరు నేను ఒక్కడనే పోతున్నా కానీ ఎవరన్నా ఉన్నారా లేరా తెలియదా ఆయన టికెట్ ఇచ్చాడు ఆయన అయితే చెప్పిండు 1/2 అవర్ టైం పడుతుంది 1/2 అవర్ దాకా అయితే వెయిట్ చేయాలన్నాడు పర్లేదు 1/2 అవర్ అయినా పర్లేదు వెయిట్ చేస్తా అది ఎక్స్పీరియన్స్ చేసే పోతా అని నేను టికెట్ తీసుకున్నా మరి పోదాం వెనకాల అయితే ఎవరు లేరా అక్కడ అక్కడ నిలబడ్డారు కదా వాళ్ళు టికెట్ తీసుకున్నారు మరి రాలేదు లోపల చూస్తే ఇట్లుంది ఓటింగ్ క్యాంప్ ఆఫీస్ అంట ఆఫ్ ద PCCF సో ఈ టికెట్ తీసుకొని లోపలికి పో అంటుండు మేబీ వాళ్ళది అయిపోయినట్టుంది అచ్చా ఇక చూడరు అక్కడ పెద్ద చెరువు కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంది ఏం
సో మొత్తానికి బోటింగ్ అయిపోయింది. బోటింగ్ మంచిగా ఉండే మరీ అంటే ఒక ఫుల్ ఫన్ అయితే ఏం లేకుండే. ఓకే, ఇక్కడ అంతా మన దేశీ మురుగులు ఉంటాయి. ఏంటంటే ఇక బర్డ్స్ ఉండే ఏరియా ఇది మొత్తం. మీరు బోటింగ్ చేసి రాగానే లెఫ్ట్ సైడ్లో అలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి రాగానే మీకు మొత్తం లెఫ్ట్లో అలా కనిపిస్తుంటుంది. రైట్ సైడ్లో అలా కావాలంటే అక్కడ బటర్ఫ్లై ఓడ్ ఉంటుంది. ఆ బటర్ఫ్లై ఓడ్కి కూడా పోవచ్చు. కానీ నాకు అక్కడ బోటింగ్ కాడ చాలా టైం పట్టింది కాబట్టి ఇక మొత్తం కవర్ చేస్తానే లేదని ఆ బటర్ఫ్లై ఓడ్ మిస్ చేసేసిన, ఎందుకంటే స్కిప్ చేసిన. మీరు ఎవరైనా వస్తే మాత్రం చూసుకోండి, ఇక్కడ చూడండి. వెయిట్ నెమ్మది. తర్వాత ఇదేంది సిల్వర్ పీస్ అంటంట. ఇక ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ కూర్చోడానికి అందరికి చాలా జాగా కూడా మస్తుంది ఇక్కడ. ఇక మేల్మగ అంట మగ. చూసినట్లయితే ఇక చూసుకుంటే వైట్ పీకాక్ వచ్చింది అలవాటు. అది అయితే ఫుడ్ కోసమే చూస్తుంది. వైట్ అయితే మస్తు యాక్టివ్ ఉంది. ఇక్కడ వచ్చేస్తే ఏనుగు ఉంటుంది, ఏనుగు ఎలిఫెంట్. సో చూద్దాం దగ్గరకు ఉంటే మంచిగా ఉంటుంది. ఉన్నాయా లేవా తెలియదు. జూమ్ చేసిన కరెక్ట్గా కనిపిస్తుందా లేదా? ఇక్కడ వచ్చేసి ఇది సఫారీ అని అంటున్నా, సఫారీ అంటూనే ఉంటుంది. ఇక్కడ పోతే ఇంతకుముందు ఉండేది మన యానిమల్స్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకపోతారు అన్నమాట. అక్కడ తీసుకుపోయి దగ్గరికి వెళ్ళి చూస్తాము. అందులో అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్, చిన్నపిల్లలకు వచ్చేసి 20-30 ఉంటుంది. యానిమల్స్ దగ్గరికి తీసుకపోతారు వాళ్ళు. ఇందులో మళ్ళీ మీకు ఏసీ, నాన్ ఏసీ, మళ్ళీ ఇంకొకటి ట్రక్ టైప్లో ఒకటి ఉంటుంది. మూడు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతం లేవు అవి సఫారీ. కోవిడ్ టైం అని ఇక ఆపేసారేమో తెలియదు. సఫారీ యాక్చువల్లీ లోపల పని జరుగుతుందంట, అందుకోసం సఫారీ లేదు. నేను అనుకున్న కోవిడ్ టైం కోసం బంద్ చేసేసారేమో అనుకున్నా, కానీ లేదు, లోపల పని జరుగుతుందంట. అండ్ అడవి దున్న లేడున్నాయంటే ఇక ఇక్కడ కనిపిస్తాయి. నేను జూమ్ చేస్తే మొత్తం బిస్కెట్ అయిపోతుంది, అందుకే జూమ్ చేస్తలేను. జస్ట్ టాక్ చేస్తున్నా వీటిని. వీడున్నాయి నాకే తెలుస్తలే వీడియోలా, ఇంకా మీకెట్లా తెలుస్తుంది అనుకుంటున్నా. చిన్న గొడుతున్నాయి ఆడని. ఇక గవే అడవి దున్న. ఘుమరాడి
ఇట్లాకెళ్ళి ఇక్కడ వస్తే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, ఆ ఫోన్లలా కనిపిస్తలేవు. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే మనకి ఓస్ట్రిచ్. చాలా పెద్ద పెద్ద ఓస్ట్రిచ్ గుడ్లు వేసిందంట. అవి అక్కడ కనిపిస్తున్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. కెమెరాలా క్యాచ్ అయితే లేదు. ఇప్పో పోటేమో నీటి గుర్రం అంట, ఇట్లా తిప్పితే గోడ కనిపిస్తుంది. చూస్తా లేదా అది? మన పైకి ఎక్కుతుంది కనిపిస్తలో ఇది, అక్కడ పడుకుంది. నేను అక్కడ వరకుంది తీద్దాం అనుకున్నా, కానీ ఫోన్ లేస్తలేదు, ముందు పికప్ చేసుకోవడం అనుకున్నా. అది చూస్తే మళ్ళీ లేచి మన దగ్గరికే వచ్చింది, మంచిగా అనిపించింది. ఇంతసేపు పిలిచిన రాలే, ఇగో ఇప్పుడు వచ్చింది, నీళ్ళకి వస్తుంది. చూసారా డీర్లా.
Gracias.